ఏపీలో రోడ్లు అధ్వాన పరిస్థితికి నిదర్శనంగా గుంటూరు రోడ్లు దర్శనమిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3.5 ఏళ్లలో 3.5 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై చర్చ జరుగుతోంది. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని రోడ్ల అధ్వాన పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితిపై ఇప్పటివరకు రాజకీయ నాయకులే విమర్శలు చేయడం చూసాం. కానీ ఇప్పుడు విద్యా సంస్థల చైర్మన్లు పక్క రాష్ట్రాలకు చెందిన వారు కూడా రోడ్ల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేయడం చూసాం. ఈ ఆవేదనకు నిదర్శనమే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్లు. మనం ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పలకలూరు రోడ్లో ఉన్నాము. పలకలూరు రోడ్డు గుంతలమయంగా మారింది. అసలు ఇది దాదాపు గత 3 ఏళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇంకా వర్షం వచ్చిందంటే మాత్రం రోడ్లలో కనీసం వాహనాలు కాదు కదా నడవలేని పరిస్థితి అయితే ఉంది. మోకాలు లోతు గుంతలతో కూడా ఈ రోడ్డు ఉన్న నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లో ప్రముఖ విజ్ఞాన యూనివర్సిటీ చెందిన మహిళల కళాశాల యూనివర్సిటీ కళాశాల కూడా ఉంది. దానికి నిత్యం వందలాది మంది విద్యార్థులు ఈ రోడ్డు మీద నుంచే రాకపోకలు సాగించాల్సి ఉంది. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. చెప్పండి, ఏంటి రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? బాడీలో ఏ పార్ట్ ఎక్కడ ప్రాబ్లం ఏమైందో నాకు అర్థం కావట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఇదే రూట్లో తిరుగుతున్నా. అసలు ఎందుకు ఈ గుంతలు పోడ్చట్లేదో, ఏమైందో ఏం అర్థం కావట్లేదు. విజ్ఞాన కాలేజ్ ఉంది, ఎంపీ గారు ఉన్నారు, చేయట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, అది కూడా ఎలక్షన్ అయిపోయింది, ఇది చేయట్లేదు. ఏం చేయాలండి? రోజు అంతే 3 సార్లు గుంతల్లో కాళ్ళు పడ్డ పడుతున్నాను. ఏంది, ఎన్నిసార్లు ఏం చేస్తుంది గవర్నమెంటు? కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు, ఎవరో ఒకళ్ళు కొంచెం చూసారు రోడ్లు లేపుచున్నాయా, మీకు పుణ్యం ఉండిద్ది. బాడీ గుల్లైపోతుందండి, ఏడ తిరగాలి. ఇప్పుడు కారులో తిరగలేము, బండిలో తిరుగుతున్నాము. కొంచెం చూసి కొంచెం గవర్నమెంట్కి ఏదో ఒకటి మీరైనా చెప్పండి సార్. ఇంత 2 సంవత్సరాలు, 6 నెలలు, 2 సంవత్సరాలు, ఇది కొంచెం దూరం ఏమండి? అక్కడి నుంచి బాగానే ఉందిగా, 2 కిలోమీటర్లు రోడ్డు వేయలేరండి గుంటూరు పరిధిలో ఉండి. ఏంటి సార్ ఇది? ఇక్కడ రాజధాని ప్రాంతం పక్కనే ఉన్న గుంటూరు నగరంలో నిన్నటి వరకు హోంమంత్రి సుచరిత గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతిపాదక నియోజకవర్గంలోకి వస్తుంది ఇది. అలానే నగర పరిధిలో ఉన్నటువంటి ఈ 3 కిలోమీటర్ల రోడ్డు వీళ్ళు వేయలేక అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ప్రజలు. నగర ప్రజలకు మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేము అధికారం చేపట్టిన తర్వాత 15 రోజుల్లో సిమెంట్ రోడ్డు వేస్తామని మాట్లాడి ఇక్కడ గెలిచారు. మరి వాళ్ళకి ఎన్ని రోజులు అవుతూ ఉంది? సంవత్సరం అవుతున్నా కూడా ఈ రోడ్లు పట్టించుకునే పరిస్థితిలో లేరు. పాదాచారులు కానీ 2 వీలర్స్ మీద వాళ్ళు కూడా రోజు కనీసం 10-15 మంది పడి తీవ్రంగా గాయపడుతున్నా కూడా ఎటువంటి ఈ ప్రభుత్వం మీద కానీ మాజీ హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సుచరిత గారు కూడా దయచేసి ఆమెను కూడా వచ్చి ఒకసారి చూడమంటున్నా. ఇప్పుడు మళ్ళా పార్టీ జిల్లా అధ్యక్షురాలు కూడా ఆమె, ఆమెకు చాలా బాధ్యత ఉంది. నగర మేయర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, ఆయనైనా కూడా చూసి దయచేసి ఇదేదో ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ కానే కాదు, గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా ఎక్కడా లేదు. కాబట్టి మీరంతా కూడా దయచేసి ప్రజల బాధ అర్థం చేసుకోండి. ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి. నిన్నగాక మొన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో స్నాతకోత్సవం జరిగితే ఆ చైర్మన్ అన్నాడు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేమేదో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి మా యూనివర్సిటీని ఇక్కడ స్థాపించాము, దానికి తగ్గట్టుగా ధీటైన స్టాఫ్ను కూడా పెట్టాము, మంచి మెరిట్ స్టూడెంట్స్ చేరారు. కానీ ఇవాళ వాళ్ళు రావటానికి సదుపాయం లేదు, రోడ్లన్నీ పాడైపోయి చాలా దారుణంగా ఉంది. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళు దాటినప్పటికి కూడా గుంటూరు నగరానికి ఆనుకొని ఉండి పలకలూరు రోడ్డు 3.5 కిలోమీటర్లని 3.5 ఏళ్ళలో కూడా రోడ్డులు గుంతలు, రోడ్డు కొత్త రోడ్డు వేయటం కాదు కదా కనీసం గుంతలు కూడా పోడ్చలేని పరిస్థితిలో ప్రభుత్వం పనితీరు ఉందంటూ కూడా స్థానికులు ఆవేదన ఆగ్రహం కంటే కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్లు కాలేజీలు ఉన్నాయి, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి, దాదాపు 10-15 గ్రామాలకి ఈ రోడ్డు నుంచి వెళ్తుంటారు. మాజీ హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహించే ఈ నియోజకవర్గం కింద వస్తుంది. ప్రస్తుతం ఆమె వైకాపా జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నా కూడా కనీసం ఈ రోడ్డుని నిర్మాణం చేపట్టలేని పరిస్థితిలో ఉండటంపై కూడా స్థానికులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుంటూరు నగరపాలక సంస్థ కానీ స్పందించి ఈ పలకలూరు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అంటూ కూడా వాళ్ళు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు నగరంలో రోడ్ల అధ్వాన పరిస్థితికి సంబంధించి